ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు మోన్జియా నటీనటుల విషయానికి వస్తే అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడు వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకులకి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్ను అనిపిస్తుంది ఇంతలోనే బిట్టు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ అడుపుబ్బాన అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిలో అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కావి అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న ముందీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ్గా పులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ ఉబ్బాను భావిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్శడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కెనెల్లో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు కావి అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ మార్చిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనకేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోన్జియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేర్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుబతో కలిసిన బిడ్డు చేసే హన్నా కడుపుబ్బా నవ్విస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కిణంలో నుంచి కోయల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కా అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మార్చ్గా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనకేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్ళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కదం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథం మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ అడుపు ఉబ్బాన భావిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్ పడినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికే ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజియా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే ఉండే జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులుబుతో కలిసిన బిడ్డు చేసే అడుపు అడుపుబ్బాన భావిస్తున్నాయి తను ప్రేమించిన ముల్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు పోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్ల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికే ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే థ్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ శర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరుడు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఓ కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వొంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిలు పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకన్ చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ్గాలుబుతో కలిసిన బిడ్డు చేసే హన్నామ అడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి వినంలో నుంచి పూలపోయినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కా అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేది ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే ఉండే జల్లును అనిపిస్తుంది ఇంతలోనే బిట్టు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ పులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బా అవిస్తున్నాయి తను ప్రేమించిన మున్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయల పడినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కావి అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మునీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే ఉండే జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ పులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ ఉబ్బాను భావిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్శడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కెనెల్లో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కావి అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మార్చిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికే ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోన్జియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులుబుతో కలిసిన బిడ్డు చేసే హనామా అడుపుబ్బా నవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్ల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కా అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మార్చ్గా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనతీరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిలు పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కదం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథం మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిట్టు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారీ ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చేదిద్ద విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడు వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజియా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిలు పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ స్లుబతో కలిసిన బిడ్డు చేసే అడుపు కడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ముల్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కెనెలో నుంచి కోయల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ శర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరుడు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఓ కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై వెళ్ళిన ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేర్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న ముని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు వొంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిలు పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకన్ చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ్గాలుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామా అడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కిణంలో నుంచి పూలపోయినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారీ ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కా అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనితీరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై వెళ్ళిన ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లును అనిపిస్తుంది ఇంతలోనే బిట్టు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులుబుతో కలిసిన బిడ్డు చేసే అడుపు ఉబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన మున్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టులు పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మునీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే ఉండే జల్ను అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ పులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ ఉబ్బాను భావిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్శడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల పోయినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మార్చిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దలు విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికే ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ స్లుబతో కలిసిన బిడ్డు చేసే అన్నామా అడుపుబ్బా నవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్ల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కా అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మ్యాచ్గా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజ వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిలు పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కదం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథం మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు కనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బాను అవిస్తున్నది తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్పోయినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్నాగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దలు విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజియా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే ఉండే జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ముల్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు పోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్ల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోన్జియా అభయ్ వర్మ శర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఓ కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై వెళ్ళిన అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేర్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న ముని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వొంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిలు పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకన్ చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుబతో కలిసిన బిడ్డు చేసే హన్నామ అడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కిణంలో నుంచి పూలపోయినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారీ ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కా అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనితీరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై వెళ్ళిన ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లును అనిపిస్తుంది ఇంతలోనే బిట్టు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులుబుతో కలిసిన బిడ్డు చేసే అడుపు ఉబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన మున్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్స్సుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి పడినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టులు పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే ఉండే జల్లును అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ ఉబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్శడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కావి అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మార్చిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దలు విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరుడు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేర్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుబతో కలిసిన బిడ్డు చేసే అన్నామా కడుపుబ్బా నవ్వి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్సస్సుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కిణంలో నుంచి కోయల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు కావి అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజియా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కదం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథం మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు కనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బాను అవిస్తున్నది తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్పోయినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాథిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజియా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే ముండే జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు పోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్ల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోన్జియా అభయ్ వర్మ శర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఓ కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై వెళ్ళిన అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేర్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ఒంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిలు పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకన్ చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుతో కలిసిన బిడ్డు చేసే హనామా అడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కిణంలో నుంచి పూలపోయినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారీ ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కా అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేది ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిట్టు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బా నవహిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్స్సుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే ముంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మునీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే ముండే జల్లును అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులువతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ ఉబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్శస్సుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కావి అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మార్చిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దలు విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరుడు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై వెళ్ళిన ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేర్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుతో కలిసిన బిడ్డు చేసే హంగామా కడుపుబ్బా నవ్వి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కెనెల్లో నుంచి కోయల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కానీ అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం పనితీరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్ళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కదం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిట్టు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ స్లుబతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్ పడినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చే విద్యంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడు వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిలు పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ స్లుబతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బాను అవిస్తున్నది తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కెనెలో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోన్జియా అభయ్ వర్మ శర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఓ కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేర్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న ముని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ఒంజియా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకన్ చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుతో కలిసిన బిడ్డు చేసే హన్నామ అడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కిణంలో నుంచి పొయిల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారీ ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కా అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై వెళ్ళిన ముంజా అనే బ్రహ్మరాక్షసుడు వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్లను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు వంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓ వైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిట్టు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ పులుబుతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ కడుపుబ్బా అవిస్తున్నాయి తను ప్రేమించిన మున్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని వ్యాప్స్సుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ శర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ భామ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మునీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే ముండే జల్లును అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగ సులువతో కలిసిన బిడ్డు చేసే అడుపు అడుపుబ్బాను భావిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షస్సుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కెనెల్లో నుంచి కోయిల పడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మార్చిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దలు విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనికేరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరుడు దర్శకత్వం ఆదిత్య ఈ కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న ముని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుల్ని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజాను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుతో కలిసిన బిడ్డు చేసే అన్నామా కడుపుబ్బా నవ్విస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి కెనెల్లో నుంచి కోయిల్లపడినట్టు అవుతుంది ఇక్కడ నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు కావి అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ మ్యాచ్గా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం కనితీరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నీతో పెళ్లి చేయమని వెంటాడుతూ చిటికి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేళ్ళను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్నీ ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజియా వల్ల బిట్టు అతని స్నేహితుడు స్పిల్బర్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తెలియని కథలకు ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథలు రూపంలో ఉన్న వాటిపై తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంత్రంతో ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దటం మరో ఎత్తు ముంజా కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఓవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి ఇల్ పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కథం వాళ్ళు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్కి రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు బిట్టు ఫ్యామిలీ కొంకం చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడి నుంచి ప్రేక్షకుడిని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్గా ముంజను చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది ఇంతలోనే బిడ్డు పడే పాటలు చూసి చిరునవ్వులతో మనసు చిల్లు అవుతుంది ముంజాను పట్టుకునేందుకు స్నేహితుడు సులుగలుబతో కలిసిన బిడ్డు చేసే అన్నామ్మ పడుపుబ్బాను అవిస్తున్నాయి తను ప్రేమించిన ఉన్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేలా కావాలని రాక్షసుడు కోరే క్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిడ్డు పరిస్థితి కిణంలో నుంచి కోయిల్ పడినట్టు అవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నావేశం ప్రేక్షకులని అలరిస్తుంది ఇక ఎవరెలా చేశారంటే సత్యరాజ్ మినహా అభయ్ వర్మ శర్వారి ఇలా ఎవరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు తెలిసినవారు అయినా కూడా వాళ్ళు తమ నటనతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయాయి సాంకేతికంగా సినిమా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం ఈఎఫ్ఎక్స్ టాప్ నాచిగా ఉంది యోగేష్ చంద్రశేఖర్ కథను దర్శకుడు ఆదిత్య ఆసక్తిగా తీర్చిదిద్దలు విజయం సాధించారు ఇక బలాల విషయానికి వస్తే కథాకథనాలు ద్వితీయార్థం సాంకేతిక బృందం పనితీరు ఇక బలహీనతల విషయానికి వస్తే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు ఇక చివరిగా చెప్పాలంటే త్రిల్ పంచే మోంజియా అభయ్ వర్మ షర్వారి సత్యరాజ్ మోనా సింగ్ తుదితరులు దర్శకత్వం ఆదిత్య ఇక కథ విషయానికి వస్తే బిట్టు ఒక ఎయిర్ డ్రెస్సర్ అతడిని ఒక కళ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనపడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడుతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడు వల్ల